కారణమేదైనా ఆర్టీసీని నష్టాలు మాత్రం వేడటం లేదు కరోనా కారణంగా బస్సు ఆక్యుపెన్సీ పడిపోయి నష్టాలు రెట్టింపయ్యాయి ప్రతి నెల కోట్లలో నష్టం వస్తోంది కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని బస్సులు నడుపుతున్నా ఆదాయం మాత్రం పెరగడం లేదు ఖాళీగా ఉన్న సీట్లను పార్సిల్స్ ద్వారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్లో ఆర్టీసీ నష్టాలపై ప్రత్యేక కథనం కరోనా దృష్ట్యా లాక్డౌన్ అమలుతో ఆర్టీసీకి ఆదాయం కరువైంది మే పంతొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి నిజామాబాద్ రీజియన్ కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం ఆరు డిపోల పరిధిలో ఏడు వందల పదకొండు బస్సులు ఉన్నాయి అన్ని మార్గాల్లో బస్సులను నడుపుతున్నప్పటికీ ప్రయాణికుల నుంచి అంతగా ఆదరణ కనిపించడం లేదు శానిటైజర్ అందుబాటులో ఉంచడంతో పాటు మాస్కులు ఉన్న వారనే బస్సులోకి అనుమతిస్తున్నారు కరోనా భయంతో అత్యవసర పని ఉండి సొంత వాహనాలు లేని వారు మాత్రమే బస్సును ఆశ్రయిస్తున్నారు నిజామాబాద్ రీజియన్లోని డిపోల నుంచి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ యాదగిరిగుట్ట భద్రాచలం వేములవాడ తదితర ప్రాంతాలకు బస్సులు తిరుగుతాయి హైదరాబాద్ వరంగల్కు బస్సులను ఎక్కువగా నడుపుతారు లాక్డౌన్కు ముందు వరకు రోజు కోటి రూపాయల ఆదాయం వచ్చేది అది కాస్త కరోనా దెబ్బతో ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షలకు పడిపోయిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు యాభై ఐదు సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి బస్సు మరి ప్రతి బస్సులో ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కంటే ఎక్కువ రావడం లేదు ఒక కోటి రూపాయల ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మరి మా రీజన్కి సో ఇప్పుడు ప్రతిరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఆదాయం మాత్రమే వస్తుంది అంటే ప్రతిరోజు దగ్గర దగ్గర మాకు డెబ్బై లక్షల రూపాయలు మాకు నష్టము తర్వాత ఆదాయము రాబడి తగ్గిపోయింది ఆ కోవిడ్ లాక్డౌన్ సడలింపు తర్వాత మేము అత్యవసర సేవ కింద బస్సులు నడుపుతున్నా కానీ మాకు దగ్గర దగ్గర ఈ డెబ్భై రోజులకు లెక్కేస్తే ఒక నలభై తొమ్మిది కోట్ల రూపాయల వరకు మాకు రావాల్సినటువంటి ఆదాయము పడిపోవడం జరిగింది నష్టాల నుంచి గట్టెక్కేందుకు పలు ప్రత్యామ్నాయాలకు యత్నిస్తోంది ఆర్టీసీ ఇందులో భాగంగా ప్రయాణికులు లేకుండా ఖాళీగా ఉండే సీట్లను పార్సిల్స్ తో భర్తీ చేస్తున్నారు ఇంట్లో వినియోగించే వస్తువులతో పాటు ఏ వస్తువునైనా పార్సిల్స్ ద్వారా పంపించవచ్చని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మరి ప్రయాణికులకు ప్రత్యామ్నాయ సేవలు సామాజిక సేవల మాదిరిగా ఎక్కడైతే బస్సులు నడుస్తున్నాయో మరి ఆ సీట్లు చాలా ఖాళీగా పోతున్నాయి కాబట్టి ఆ సీట్లలో మేము పార్సిల్స్ ప్రయాణికుల యొక్క పార్సిల్స్ మేము మేము రవాణా చేయడానికి ముందుకు రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ కాబట్టి ఆ పార్సిల్స్ ద్వారా తప్పకుండా మరి ఆదాయము పెంచుకోవడం అనేది తప్పకుండా జరుగుతుంది తర్వాత దీని ద్వారా మరి ప్రయాణికులకు ప్రజలకు కూడా వారి యొక్క నిత్యావసర అవసరాలు తీరుతాయి ఈ సేవల ద్వారా కూడా మేము ఆదాయం సంపాదించుకోవడానికి సంస్థను నిలబెడటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము కరోనా నిబంధనలు పాటిస్తూ శానిటైజ్ చేస్తూ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రయాణికుల రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడిస్తున్నారు